నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంవేద్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం సార్. నమస్తే. నమస్తే సార్. ఇంటర్మీడియట్ మార్క్స్ రాలేదని చెప్పేసి తల్లి కూతురు ఇద్దరు గొడవ చేసుకొని పొడుచుకొని చంపుకున్నారని చెప్పేసి మనం వింటున్నాం. సో అలాగే కూతురు స్పాట్లో చనిపోయింది అండ్ తల్లి హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి చంపారు. ఇది ఎందుకు జరిగింది సార్? అసలు దీని వెనకాల రీజన్ ఏముండొచ్చు? ఇది ఒక విచిత్రమైన కేసు అయితే నిజానికి చాలా దురదృష్టకరమైంది కూడా చెప్పుకోవచ్చు, జరగకూడంది. సో ముందుగా ఏం జరిగింది చెప్పుకుందాం. బెంగళూరులో బన్సింక్రి అని ఒక ఫేమస్ ఏరియా ఉంది. ఆ బన్సింక్రిలో శాస్త్రి నగర్ అనే ఒక చిన్న కాలనీలో పద్మజ అని ఆమె తల్లి 40 ఏళ్ళ, ఆమెకి కూతురు పేరు సాహితి 17 ఏళ్ళు. వాళ్ళ ఈ అమ్మాయి కూతురు వాళ్ళ అంటే పద్మజ వాళ్ళ హస్బెండ్ 2 ఏళ్ళకు ముందు చనిపోయారు. సో కూతురు తల్లి ఉంటున్నారు. సో మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. అక్కడ పీఈస్ అంటారు దాన్ని, మాధ్యమిక అంటారు. సో ఆ పీఈసీ రిజల్ట్స్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ అమ్మాయికి తక్కువ మార్కులు వచ్చింది. దాంతో అమ్మ నిలదీసింది, ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని. ఆ అమ్మాయి ఏదో సమాధానం చెప్పింది. మొత్తానికి గొడవైంది ఇద్దరికి. ఆ గొడవలో ఎవరు ముందు కత్తి తీసుకున్నారు అనేది కరెక్ట్గా తెలీదు. మొత్తానికి ఒక వెర్షన్ ఏమో తల్లి కత్తి తీసుకొని పొడిచిందని, ఇంకొక వెర్షన్ ఏమో కూతురు కత్తి తీసుకొని పొడిచిందని అని అంటున్నారు. సో ఏదేమైనా మొత్తానికి ఇద్దరు కూడా 2 కత్తులతో పొడుచుకున్నారు. పొడుచుకుంటే దీనికి కూతురు 17 ఏళ్ళ అమ్మాయి కాబట్టి తల్లి కొంత బలంగా ఉంటుంది. ఆ కూతురు ఫోటోలో చూస్తే కూడా వీక్గా ఉంది. సో కూతురు స్పాట్ డెడ్, అక్కడే చనిపోయింది. ఈ అరుపులకి పక్కన నరేషన్ ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూస్తే అమ్మాయి చనిపోయింది, ఈమెమో బ్లడ్లో ఇచ్చేస్తుంది, చివరి దీంట్లో ఉంది. సో అతను ఇమ్మీడియట్గా అక్కడ పోలీసులకి ఎమర్జెన్సీగా ఫోన్ చేస్తే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేశారు కూతుర్ని. ఆల్రెడీ చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చారని. ఈమెకి మాత్రం ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. సో పక్కన వాళ్ళు చెప్పిందే, ఇప్పటికీ ఈమెకి కూడా మాట్లాడే పరిస్థితి రాలేదు కాబట్టి ఆమె స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో పక్కన చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు బంధువులు చెప్పింది ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా చదువుకు సంబంధించి గొడవలు ఉన్నాయి. ఈమె కూడా, తల్లి కూడా చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటుంది కూతురు పట్ల, చాలా తిడుతుంటుంది, కొడుతుంది అప్పుడప్పుడు. సో ఆ అమ్మాయి కూడా తిరగబడుతూ ఉంటుంది. ఇదంతా కామనే మామూలుగా. అయితే ఇట్లా వైలెంట్గా వీళ్ళిద్దరూ ఎప్పుడు చేసుకుని చూడలేదు. మరి ఏం జరిగిందనేది మాకు తెలీదు అని చెప్తున్నారు. అంటే బేసిక్గా ఏంటంటే, దీనికి అనేక మనకి సమగ్రమైన సమాచారం లేదు కాబట్టి మనం దీన్ని పర్టికులర్ ఇన్సిడెంట్ని కంప్లీట్గా అనలైజ్ చేయలేము. కానీ ఇట్లాంటివి చాలా నేను పర్సనల్గా చూశాను, చదువుతున్నాను దీని మీద. అంటే దీంట్లో ఒకటి ఏంటంటే, మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము ఎలా అయిపోయిందంటే మార్కుల చుట్టూనే తిరుగుతుంది. మార్కులు సాధించకపోతే ఇంక ఫెయిల్యూర్ లైఫ్లో అన్నట్టుగా జరుగుతుంది. ఇది ఒక పేరెంట్ నుంచి ఇంకొక పేరెంట్, అలాగా అందరికీ ఇది ఒక అంటువ్యాధిలాగా వచ్చేసింది. సో దానికి కారణం ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది కాస్ట్లీ అయిపోయింది. నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు ఇప్పుడు ఎల్కేజీ అంటే 1 లక్ష రూపాయలు, 2 లక్షలు కూడా ఫీజులు ఉన్నాయి. సో ఇప్పుడు అంత కట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉంటాయి పిల్లల మీద? నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, రిటర్న్స్ ఎప్పుడైనా అది బిజినెస్ అయిపోయినప్పుడు మనం ఎంత పెట్టుబడి పెడితే దాని లాభాలు ఎంత ఉంటాయి అనేది బిజినెస్లో ఆలోచిస్తాం. సో ఎడ్యుకేషన్ ఆల్సో బికమ్ ఏ బిజినెస్. బిజినెస్ అయిపోయినప్పుడు నేను నీ మీద 1 లక్ష రూపాయలు పర్ ఇయర్ పెడుతున్నా, అదనపు ఖర్చులు ఇంకొక 50 వేలు అవుతున్నాయి. సో 1,50,000 నీ మీద పెడుతున్నావు కాబట్టి నువ్వు క్లాసుకు ఫస్ట్ రావాలి, లేకపోతే అట్లా. ఎల్కేజీ నుంచి ప్రెజర్. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు అదేమి లేదు. నేనైతే ఫస్ట్ చింత చెట్టు కింద చదివాను, ఫస్ట్ క్లాసు. సో ప్రెజర్ లేదు, మాకు ఎక్కువ ఆటలు పాటలు టైం ఉండేది. ఇవాళ అది లేదు. ఇవాళ ఎంతసేపు ఆ ప్రెజరు ఎల్కేజీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో పిల్లల మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. అందరూ కూడా క్లాస్ ఫస్ట్ రాలేరు, సెకండ్ రాలేరు కదా. ఫస్ట్ అంటే ఒకరే కదా ఉంటారు, మిగతా వాళ్ళు ఏం చేయాలి? సో ఇటువంటి, అంటే ఇప్పుడు ఏంటంటే లైఫ్లో అందరూ క్లాసుకి ఫస్ట్ వచ్చిన వాళ్ళే జీవితంలో ఫస్ట్ ఏమి ఉండరు. చాలాసార్లు క్లాసుకి ఫస్ట్ వచ్చినాడు ఒక టీచర్గానో లేకపోతే చిన్న ఉద్యోగంలో ఉంటారు. లాస్ట్ వచ్చిన వాళ్ళు కాంట్రాక్టర్ అయిపోయి పొలిటికల్గా మారిపోయి వాడు కోట్లు సంపాదించిన వాళ్ళు బోల్డ్ మంది కేసులు వింటాం. అదేదో సామెత ఉంది, ఫస్ట్ వచ్చినాడు, లాస్ట్ వచ్చినవాడు కంపెనీ పెట్టాడు, ఫస్ట్ వచ్చినవాడు వాడి కంపెనీలో పనిచేస్తున్నాడు అని. సో ఇలాంటివి చాలా చూస్తుంటాం మనం. కాబట్టి ఏమవుతుందంటే, ఈ ప్రెజర్ అనేది పేరెంట్స్ మీద ఉంది, పిల్లల మీద ఉంది. దానికి మూలం వచ్చి ఎడ్యుకేషన్ బికెమ్ ఏ బిజినెస్ మోడల్. సో దీంట్లో ప్రాబ్లం ఉంది. ఇక్కడ పేరెంట్స్ని మనం
తప్పు పట్టడం, వీళ్ళని తప్పు పట్టడం. రెండోది ఏంటంటే సింగిల్ ఉమెన్, సింగిల్ ఉమెన్, సింగిల్ పేరెంట్. సింగిల్ ఫిమేల్ పేరెంట్కి ఇంకా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా భర్త ఉంటే బ్యాలెన్స్ చేస్తాడు. ఇప్పుడు అందుకనే తల్లిదండ్రులు ఎందుకు అవసరం పిల్లలకంటే, ఒకరు అగ్రెసివ్గా ఉన్నా ఇంకొకరు బ్యాలెన్స్ చేసి వారించి, అమ్మని తెలియ నువ్వు రా అని చెప్పి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించి, కాసేపు అయినా నువ్వు కూడా ఇలా ఉండొద్దు, నువ్వు కొంత బాగా చదువుకోవాలి అని ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఎవరో ఒకరు చేస్తారు. లేనప్పుడు ఏమవుతుందంటే తల్లే రెండు పాత్రలు పోషించాలి, తల్లి పాత్ర ఇటు తండ్రి పాత్ర, అది కష్టమైపోతుంది. అందువల్ల సింగిల్ ఫిమేల్ పేరెంట్కి వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆమె ఒక పక్క లైవ్లీహుడ్ చూసుకోవాలి, ఒక పక్క బయట ఆమెకు అనేక సమస్యలు ఉంటాయి. సింగిల్ ఫిమేల్ కాబట్టి వేరే మగవాళ్ళు ఆమెని సెక్సువల్గా అడ్వాన్స్ అవ్వడం కావచ్చు, రకరకాల ప్రెజర్స్ ఆమెకి సమాజంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు ఉంటాయి. సో ఈ ప్రెజర్స్ అంతా ఆమెకు అవుట్లెట్ ఎక్కడ చూపించాలి? కూతురు మీద చూపించాలి. కూతురికి కూడా ఏముంటుంది, తండ్రి లేడు, ఈమెమో నన్ను ఎప్పుడు తిడతాది, కనీసం ఒక నాకు ఆల్రెడీ స్కూల్లో కాలేజీలో ప్రెజర్స్ ఉన్నాయి, అమ్మాయికి కూడా అమ్మాయి ఇష్యూస్ ఉంటాయి. సో ఇటువంటి ఒక దాని ఏమంటారు, టమల్టస్ రిలేషన్షిప్ అంటారు దీన్ని, ఒక సంక్షుభిత సంబంధం. ఈ సంక్షుభిత సంబంధం తల్లి కూతురు మధ్య చాలామంది మధ్య ఉంటుంది. అంటే ఇది హస్బెండ్ చనిపోయిన తర్వాత అలా అయ్యారా వాళ్ళ తల్లి, లేకపోతే స్టార్టింగ్ నుంచి అలాగే స్టార్టింగ్? అది మనకు తెలియదు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఈ పర్టికులర్ దీంట్లో మనం ఏమి రీసెర్చ్ స్టేట్మెంట్ రాలేదు కాబట్టి మనకు తెలియదు. స్టేట్మెంట్ వచ్చినా కూడా ఆమె వెర్షనే వస్తుంది, ఆమె అమ్మాయి వెర్షన్ రాదు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఎవరైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళి సమగ్రంగా పరిశీలిస్తే తప్ప ఈ పర్టికులర్ కేసు గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ రాదు. కాకపోతే నేను జనరలైజ్ చేసి దీన్ని చెప్తున్నాను అనేక ఆస్పెక్ట్స్ నుంచి. సో ఒక్కోసారి చిన్నప్పటి నుంచి కూడా, ఫర్ ఎగ్జాంపుల్, ఫిమేల్ చైల్డ్ వద్దని వీళ్ళు అనుకోవచ్చు పేరెంట్స్. ఫిమేల్ చైల్డ్ పుట్టినాక ఎప్పుడైతే రిలక్టెంట్గా, అంటే వద్దన్నా కూడా ఈ అమ్మాయి పుట్టింది, నేను కోరుకోకుండా పుట్టింది అన్నప్పుడు ఆ ఫీలింగ్ కూడా ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది ఫిమేల్ చైల్డ్ మీద. సో అటువంటివి కూడా ఉండొచ్చు. అట్లాగే ఈమె వీళ్ళిద్దరి మధ్య సంబంధాలను బట్టి కూడా ప్రతి దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఒక జనరల్ ట్రెండ్, ఒక కాంక్రీట్ మేనిఫెస్టేషన్ అంటారు. అంటే జనరల్ ట్రెండ్ అంటే ఏంటి, తల్లికి బిడ్డకు ఉన్న ఒక యాంటోగనిజం, అంటే ఇద్దరికి మధ్య మంచి సంబంధం లేదు. లేనప్పుడు అది అనేక చోట్ల అది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. మామూలుగా మార్కులు తక్కువ వస్తే దానికి చంపుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఎవరైనా మనం అనుకుంటాం, కానీ ఇట్ ఈజ్ నాట్ ద సింపుల్ మార్కుల ఇష్యూనే కాదు ఇది, ఇంతకంటే బ్రాడర్ అండ్ డీపర్ ఇష్యూ ఏదో ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అది ఇక్కడ బయటపడింది. ఒక్కోసారి మనం చిన్న విషయానికి ఎందుకు ఇంత విసుక్కుంటున్నాడు అనుకుంటాం, అది ఈ సంఘటన వల్ల విసుక్కోలే, అంతకుముందు కూడా మన మీద ఏదో ఉంటుంది అతను. సో అది ఇక్కడ కలిపి ఒక చోట ఎక్స్ప్రెస్ అవుతుంది అన్నమాట. సో అటువంటివి ఈ అమ్మాయి విషయంలో జరిగి ఉండొచ్చు. జనరల్గా ఏంటంటే ఇవేవి కాకుండా మామూలుగా కూడా హార్మోనల్ ఇష్యూస్ కూడా టీనేజ్ పిల్లలకి చాలా పనిచేస్తుంది. ఎందుకంటే అవి సర్జ్ ఆఫ్ హార్మోన్స్ అంటాం. అప్పుడు హార్మోన్స్ విపరీతంగా ఇదైనప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగనేది వాళ్ళకి కంట్రోల్లో ఉండదు. అందుకనే ఒక పోయిట్ రాసిందన్నమాట, ఘనము కానీ ద్రవము కానీ పాదరసం లాంటి వయసు అని. అంటే పాదరసం ఎలాగైతే, మెర్క్యూరీ ఎలాగైతే ఒక చోట ఉండకుండా వెళ్ళిపోతుందో, అలాగా టీనేజ్ అనేది వెరీ డిఫికల్ట్ థింగ్. ఆ మధ్య రష్యాలో కూడా ఒక సినిమా వచ్చింది, ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు బీ యంగ్ అని. అంటే టీనేజ్ అనేది వెరీ డిఫికల్ట్ ఏజ్, ఇంకా మనకు లైఫ్కి సంబంధించి ఒక కాంక్రీట్ ప్లాన్స్ ఉండవు, తర్వాత అనేక విషయాలు మారిపోతూ ఉంటాయి. వీళ్ళేమో తల్లిదండ్రులు చిన్నపిల్లలాగా చూస్తుంటారు, మనమేమో పెద్దవాళ్ళం అవుతున్నామని ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాగా టీనేజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్ థింగ్. అందువల్ల హార్మోనల్ ఇష్యూస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రెండోది సైకలాజికల్, కొంతమంది పిల్లలు ఎలాగ ఉంటారంటే ఏడిహెచ్ అంటారు, అంటే హై ఒక అటెన్షన్ డిఫిషియన్సీ హైపర్ సిండ్రోమ్, ఏడిహెచ్డి హైపర్ డిజార్డర్, అటెన్షన్ డిఫిషియన్సీ హైపర్ డిజార్డర్. అంటే మన మీద అటెన్షన్ కావాలని మనం కోరుకుంటాం, కానీ అటెన్షన్ ఉండదు. ఉండనప్పుడు ఏం చేస్తాం, అటెన్షన్ కోసం ఏదో ఒక డిస్ట్రక్టివ్ యాక్టివిటీ చేస్తాం, పిల్లలు పగల కొడుతూ ఉంటారు ఏదో. అంటే వాళ్ళకి అటెన్షన్ డిఫిషియన్సీ హైపర్ డిజార్డర్ అంటారు దాన్ని. ఈ ADHD అనే ఇది కూడా ఈ టీనేజర్లో చాలామందికి పనిచేస్తుంది. అట్లాగే డిప్రెషన్ ఉండొచ్చు, ఆ అమ్మాయికి కూడా మార్కులు రాలేదని ఒక బాధ, పెయిన్, కంపారిజను అవన్నీ ఉంటుంది. వాటికి సపోర్ట్ ఇంట్లో దొరకాలి. ఇంట్లో కూడా ఇంకా పెద్దగా ఉన్నప్పుడు ఆ అగ్రెషన్ అనేది ఇంట్లో చూపించే అవకాశం ఉంటుంది.
అట్లాగే చుట్టూ ఎన్విరాన్మెంట్ అమ్మాయికి ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, ఎందుకంటే ఇవాళ తమ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకునేదానికి ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి చెప్పుకోవడానికి. అటువంటి ఫ్రెండ్షిప్ ఇవాళ తగ్గిపోయింది, ఎందుకంటే ఎవరి జీవితంలో వాళ్ళు ఉన్నారో, ఫోన్లు వచ్చినాక కమ్యూనికేషన్స్ కూడా తగ్గిపోయినాయి. సో ఇటువంటి కాంటెక్స్ట్లో పిల్లల మీద కూడా ఈ టీనేజ్ గర్ల్స్ మీద ప్రెజర్ ఉంటుంది. సో ఈ ప్రెజర్ని తగ్గించడానికి ఏ రకమైన మార్గాలు లేనప్పుడు అవి అగ్రెషన్ రూపంలో, వైలెంట్ రూపంలోనే బయటకు వస్తాయి, ఒకేసారికి బయటకు వస్తాయి. అంచెలంచెలుగా అది అవుట్లెట్ అనేది వాళ్ళకి ఉండదన్నమాట. సో ఇది మేజర్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్స్ అంత ఈజీ లేవు. కాలేజీ స్థాయిలో సైకాలజిస్టులను పెట్టడం ఇటువంటివి కూడా అవసరం. అట్లాగే తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి కొంత ఓపికగా. కానీ ఇటువంటి సింగిల్ పేరెంట్స్ విషయంలో కష్టమే అది. ఈజీ షెడ్యూల్ చెప్పలేము మనం ఇక్కడ కూర్చొని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.